రైట్ తెలంగాణకు మరో భారీ కంపెనీ రాబోతుంది పరిశ్రమ కంపెనీ ఫాక్స్ కంపెనీకి మరికాసేపట్లో భూమి పూజ చేయనున్నారు 196 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేయబోతున్నారు తెలంగాణకు మరో భారీ పరిశ్రమ రాబోతున్నట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి ఈరోజు భూమి పూజ చేయనున్నారు మంత్రి కేటీఆర్ మరికాసేపట్లో ఫాక్స్కాన్ కంపెనీకి భూమి పూజ చేయనున్నారు మంత్రి కేటీఆర్ రైట్ ఇది అంశానికి సంబంధించినటువంటి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరస్పాండెంట్ సూర్యప్రకాష్ అందిస్తారు సూర్యప్రకాష్ తైవాన్ కు చెందినటువంటి మొబైల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఫాక్స్కాన్ టెక్నాలజీస్ కి ఈ రోజు రంగారెడ్డి జిల్లా కొంగర కలంలో మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. టిఎస్ఐఐసి ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసినట్లయితే అయితే పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అదేవిధంగా ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్ చైర్మన్ యంగ్ లూతో పాటు మంత్రి సబితా ఇంద్రారెడ్డి అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా పాల్గొనబోతా ఉన్నారు. మొత్తానికి కొంగర కలంలో 196 ఎకరాల్లో దాదాపు 1656 కోట్ల పెట్టుబడితోనే ఈ ఏర్పాట్ల తయారీ సంస్థ ఇక్కడ పరిశ్రమను ఏర్పాటు చేయబోతా ఉంది. దాదాపు ప్రత్యక్షంగా చూసినట్టయితే 35,000 మందికి ఉపాధి లభించేటటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ ప్రతిష్టాత్మక ఈ కంపెనీని ఈ రోజు భూమి పూజ చేసి మంత్రి కేటీఆర్ భూమి పూజ చేయబోతా ఉన్నారు. దీనికి కంపెనీ ప్రతినిధులతో పాటు మంత్రి కేటీఆర్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. మొత్తానికి 196 ఎకరాల స్థలాన్ని ఇప్పటికే కొంగర కలంలో ఈ సంస్థకు కేటాయించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అంటే అనుమతులు కూడా వేగంగా చేసి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు దాదాపు 35,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా మరికొంతమందికి మేలు జరిగేటటువంటి ఈ ప్రాజెక్ట్ ను తీసుకురావడానికి కేటీఆర్ కృషి చేస్తారని చెప్పవచ్చు. దానికి అనుగుణంగానే దాదాపు అంటే $200 మిలియన్ పెట్టుబడితోని ఫాక్స్కాన్ సంస్థ ఇక్కడ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. 35,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కూడా లభించబోతా ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని కాసేపట్లో మంత్రి కేటీఆర్ తో పాటు ఫాక్స్కాన్ సంస్థ ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో హాజరు కానున్నట్టుగా చెప్పవచ్చు. మధు రైట్ థ్యాంక్ యూ సూర్యప్రకాష్.